ఇటు తెలంగాణ రాష్ట మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారమే ఇక్కడ కూడా కీలక పరిణామంగా చర్చకు రాబోతోంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్దీకరణ, నిరుద్యోగుల వయోపరిమితి సడలింపు, నూతన ఐటీ పాలసీ తదితర అంశాలపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది. జూలైలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా మొత్తం 25,000 ఉద్యోగాల భర్తీకి నడుం బిగించిన తెలంగాణ సర్కార్ రేపు జరగబోయే కేబినెట్ భేటీలో అందుకు ఆమోదముద్ర వేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల వయోపరిమితిని సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఇష్యూపై మంత్రివర్గం చర్చించనుంది. ఇక డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణం కోసం చేపట్టాల్సిన మార్గదర్శకాలపైన కీలక ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ఐటీ పాలసీపై కూడా చర్చించి ఇదే భేటీలో ఓ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపైన కేబినెట్ ఓ డెసిషన్కు రావచ్చు. రైతులకు రుణమాఫీ కింద గతంలో 4,250 కోట్ల రూపాయలను విడుదల చేసిన సర్కార్ కేబినెట్లు చర్చించి రెండో విడతలో మరో 4,250 కోట్ల నిధుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్పై కూడా మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. రేవంత్ రెడ్డి ఇష్యూతో రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపైన తెలంగాణ మంత్రివర్గం చర్చించనుంది. స్టింగ్ ఆపరేషన్, చంద్రబాబు ఆడియో టేప్స్ కలకలంతో కేసీఆర్పై ఏపీలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఏసీబీ విచారణలో దొరికిన రుజువులు, చంద్రబాబు విషయంలో ఏం చేయాలనే దానిపైన మంత్రివర్గం చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 12న సీఎం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో బాబు తీరుపై ఆయన కేంద్రానికి వివరణ ఇచ్చే అంశంపైన కేబినెట్ చర్చించొచ్చు.